అవసరం ఉంది. వంశీ గారు చిన్న బ్రేకింగ్ న్యూస్ అందుతుంది, ఎన్ఆర్ఐస్ ఇంకో స్టెప్ ముందుకు వేసుకొని హైకోర్టుకు ఆశ్రయించారు. ఐకానిక్ టవర్ నిర్మాణానికి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సిఆర్డిఏ పరిధి లోపల అంటే ఈ మొత్తం ఒక ఇంపార్టెన్స్ ఒక సింబాలిక్ ను చూపించే విధంగా ఐకానిక్ టవర్ నిర్మాణించాలి, దానికి సాధ్యమైనటువంటి నిధులు ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు వాళ్ళు కూడా కొద్దిగా సమకూరుస్తామనేటువంటి ఒకటి వాదన, కొత్త వాదన, అది రియల్లీ ఐకానిక్ ఐడియా. అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఎన్ఆర్ఐల కోసం ఏర్పాటు చేసింది ఐకాన్ టవర్. దీన్ని ఏపీ ఎన్ఆర్టీ ఆ రోజు దీనికి శ్రీకారం చుట్టింది. ఏపీ ఎన్ఆర్టీ శ్రీకారం చుట్టి ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఐకాన్ టవర్స్ నిర్మాణానికి ముందుకు వెళ్ళింది. ఐకాన్ టవర్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో వాళ్ళు దీన్ని పిలిచినప్పుడు దాదాపుగా అంటే చాలా హై కాంపిటీషన్లో ఎన్ఆర్ఐ టవర్స్ని చాలామంది కొనుగోలు చేశారు. దాదాపు 200 ప్లాట్స్ అనుకుంటా, మొత్తం 600 అనుకుంటా. అయితే ఇందుట్లో 33 కోట్ల రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేశారు. ఎవరు? ఎన్ఆర్ఐలు తమ దాచుకున్నటువంటి డబ్బులని ఎక్కడైతే అమరావతిలో భాగస్వామ్యం అవుదా ఒక ప్లాట్ కొనుక్కుందాం అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ఆ 33 కోట్ల రూపాయలు అంటే ఎవరైతే 60 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు డిపాజిట్ చేసి వాళ్ళందరూ కొనుక్కోవటం జరిగింది. ఆ బిడ్లో పార్టిసిపేషన్ చేసి మరి అటువంటి దాన్ని ఐకాన్ టవర్స్ని కొంత పనులు ప్రారంభం దశలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రభుత్వం మారిన తర్వాత ఐకాన్ టవర్స్ని అట్లా వదిలేసింది. వారు వారి డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, ప్రభుత్వం వారికి కట్టి ఇవ్వలేదు. వారికి టైం ఏదైతే ఉందో 2022 జనవరి నాటికి కంప్లీట్ చేస్తామన్నారు, అది ఇంతవరకు కంప్లీట్ కాకపోవడంతో ఏపీ ఏదైతే ఎన్ఆర్ఐలు 18 మంది ఈరోజు ప్రభుత్వంలో హైకోర్టులో జంజాల రవిశంకర్ న్యాయవాదిగా వారు దీంట్లో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ 18 మంది మా డబ్బులతో పాటు వడ్డీతో కలిపి మావి మాకు ఇవ్వండి, లేదంటే మా ప్లాట్ మాకు ఇవ్వండి, మా ప్లాట్ ఇప్పటి వరకు ఎందుకు కట్టలేదు, గతంలో ఒప్పందం చేసుకుంది క్యాపిటల్ సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, మరి ఒప్పందం చేసుకున్నప్పుడు మాకు ఎందుకు అన్యాయం చేశారనేటువంటిది వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం సిఆర్డిఏకి అదేవిధంగా ప్రభుత్వానికి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 4వ తారీఖు దీనిపైన మరలా హియరింగ్ ఉంది. ఏదైతే ఏపీ ఎన్ఆర్టీ ఆ రోజు ఏదైతే అది పెద్ద ఒక సంకల్పంతో చాలా పెద్ద ఆలోచనతో తీసుకొచ్చారు, నిజంగా ఎన్ఆర్ఐలు చాలా ఆసక్తితో ఏదైతే అక్కడ ఉండాలి, మనం భాగస్వామ్యం ఉండాలనేటువంటి ఒక ప్రేమతో ఒక ఆప్యాయతతో మాత్రమే ఆ రోజు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మరి అటువంటిది ఈరోజు వారికి ఇంత నష్టాన్ని మిగిల్చింది, బాధని మిగిల్చింది అని చెప్పి అయితే అనుకోవచ్చు శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ వంశీ గారు. ఇది ఈరోజు మహానిస్ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహానిస్.